వి అప్రిషియేట్. అయితే ఆ పథకానికి నెల నెల బిల్లులు విడుదల చేయని మాట వాస్తవమా? మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన నిధులు ఎన్ని, ఇప్పటి వరకు ఇచ్చిన ఎన్ని, ఇవ్వకపోవడం వల్ల కార్మికుల యొక్క పిఎఫ్ మరియు సిసిఎస్ డబ్బులు మళ్లించి కార్మికులకు జీతాలు ఇచ్చిన మాట వాస్తవమా? ఆ నిధులు ఎప్పట్లోగా ఇస్తారో సూటిగా చెప్పాలి. అదేవిధంగా అధ్యక్ష, ఎందుకంటే ఇవన్నీ అధ్యక్ష గతంలో ఇవాళ మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇస్తే ఆర్టీసీ కార్మికులకు 44% ఫిట్మెంట్ ఇచ్చాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కార్మికులకు కేవలం బడ్జెట్లో 100 కోట్లు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం 200 కోట్లు పెట్టింది. కానీ మా ప్రభుత్వం 1000 కోట్లు, 1500 కోట్లు, 1500 కోట్లు బడ్జెట్లో పెట్టి ఆర్టీసీ సంస్థను మేము కాపాడాలి. గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి తెలుసు ఇది. క్వశ్చన్ అవర్ అధ్యక్ష, క్వశ్చన్ అవరు స్పెసిఫిక్ 2 క్వశ్చన్స్ అడగాల. రెండు, చాలా సంతోషం, మా మేనిఫెస్టోనైతే మొత్తం టీఆర్ఎస్ నాయకులు బట్టి పట్టిండ్రు, చాలా సంతోషం. స్పష్టతతో మేము మేనిఫెస్టోలోకి సంబంధించిన అంశాల విషయంలో పాస్ మార్కులు పూర్తి స్థాయిలో మేము వేసినాము. ఈరోజు నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్స్ ఆల్సో త్రూ యువర్ చైర్. సార్, ఇప్పుడు స్పెసిఫిక్ క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. వారు సీరియస్గా డిబేట్ మొదలుపెట్టిండ్రు అధ్యక్ష. ఏ 10 క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు 11 o'clock వరకే సమయం ఇచ్చిండ్రు, 11 గంటల వరకే సమయం ఇచ్చిండ్రు. మీరు మంత్రులు కూడా మాట్లాడాల్సి ఉంటుంది కదా అధ్యక్ష. హరీష్ రావు గారు, మంత్రి గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి. సార్, నేను స్ట్రైట్ క్వశ్చన్లు వేసిన మంత్రి గారు తప్ప ఎక్కడ నేను ఆర్టీసీకి సంబంధం లేని విషయమో రాజకీయాల జోలికి పోలేదు. నేను స్ట్రైట్ అడుగుతున్నా. అదేవిధంగా అధ్యక్ష, ప్రభుత్వం మనము ఆర్టీసీలో దివ్యాంగులకు, విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు మనం రాయితీతో బస్ పాస్లు ఇస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో ఆ రాయితీలకు చెందిన డబ్బు 1 రూపాయి ఇవ్వని మాట వాస్తవమా? ఆ డబ్బు ఎంత, ఎప్పట్లోకి ఇస్తారు, ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమిటి? దెన్ లాస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, మనకు కార్మికులకు సంబంధించి మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ఉంటుంది. డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ 8 గంటల కంటే ఎక్కువ పనిచేయకూడదని ఉంటుంది. ఇందులో మహిళా కండక్టర్లు కూడా ఉన్నారు. కానీ వాళ్ళని 16 గంటలు 18 గంటలు పనిచేయించడం వల్ల పని ఒత్తిడికి లోనై దాదాపు కొన్ని 100ల సంఖ్యలో కార్మికులు చనిపోతున్న మాట వాస్తవమా? మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఓవర్లోడ్ కావడం ద్వారా 10 గంటల భారం పెరిగి దానికి సరిపడా మీరు డ్రైవర్లను కండక్టర్లను నియామక చేయకపోవడం వల్ల ఒక్కొక్కరు 16 గంటలు 18 గంటలు పనిచేసి కార్మికులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? దానికి అనుగుణంగా కండక్టర్ల డ్రైవర్ల నియామకం ఎప్పట్లోగా చేస్తారు? సో మళ్ళీ ఒకసారి ఫైనల్గా దయచేసి మేము ప్రభుత్వాన్ని రాజకీయాలకు పోకుండా వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ ఏర్పాటు చేయాలని, దాని స్పెసిఫిక్ డేట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎంతో ఆశలతో ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఈ సభ ద్వారా తీపి కబురు అందించాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారిని కోరుతున్నా. శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు. అధ్యక్ష, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా 10 సంవత్సరాలుగా ఆర్టీసీని చంపి ఆర్టీసీ ఉంటుందా పోతుందా తీసేస్తామనేటువంటి పరిస్థితులలో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయిన ఎండిగా పెట్టి ఆర్టీసీకి సమ